నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పరిష్కృతి. రచించిన వారు డాక్టర్ ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అసుర సంధ్యావేళ ఆకాశం మేఘావృతమై ఉంది. గుడిసెలో నుండి నడవలేక కష్టపడుతూ నెమ్మదిగా బయటకొచ్చి తూలి పడబోయాడు రామారావు. అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా? ఎంతైనా నీ ముండితనం నీదే, వయసు మీరుతోంది. మనసు ఎంత కుర్రతనంగా ఆలోచించినా శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది, గుర్తుంచుకో. అయినా పైన మబ్బులు కమ్ముతూ ఉంటే ఆరుబయట కూర్చోవలసిన అవసరం ఉందా అంటూ నులక మంచం తెచ్చి బయట ఖాళీ స్థలంలో వేసింది లక్ష్మి. ఈ మబ్బులకే భయపడితే ఎలా లక్ష్మి? మన జీవితంలోని మబ్బుల కంటే ఎక్కువ ఏమిటి? కాస్త వర్షం కురిస్తే అవి పోతాయి, కానీ ఎప్పటికైనా మన జీవితాల్లో మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా? మబ్బులు పోవడం అని వ్యంగ్యంగా నవ్వి, ఆశకంతుండాలి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. కాస్త ప్రయాసతో నులక మంచం మీద కూర్చున్నాడు రామారావు. రామారావు లక్ష్మి చదువుకున్నది 10వ తరగతే, కానీ ఆ తరువాత వారిని వీరిని అడిగి ఎన్నో పుస్తకాలు చదివారు. జన్మకు తల్లిదండ్రులు పునాది వేస్తే అనుభవాలు జీవితానికి పునాది వేశాయి. ఎవరు ఏం చెప్పినా వినేవారు, నేర్చుకునేవారు. అసుర సంధ్యని చీకటి కమ్ముకుంటోంది. మేఘాలు పల్చనపడి ఆకాశంలో నదీ ప్రవాహంలా మరో మజిలీ వైపు సాగిపోతున్నాయి. అక్కడక్కడా నీలాకాశం తొంగి చూస్తోంది. ఏం రామయ్యా, ఎలా ఉన్నావు? ఈ మధ్య నీకు ఒంట్లో బాగోలేదని తెలిసింది, కులాసాగా ఉన్నావా? అడిగాడు వేణుగోపాలరావు. ఆయన గుడిసె పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు వేణుగోపాలరావు. పర్లేదు బాబయ్య, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కదా, పిల్లలు వచ్చారా చూడ్డానికి? అడిగాడు. రేపో మాపో వస్తారనే అనుకుంటున్నాను అన్నాడు రామయ్య, పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక. వేణుగోపాలరావు నిష్క్రమించగానే వాళ్ళిద్దరి సంభాషణ విన్న లక్ష్మి గుడిసెలోంచి బయటకొచ్చి, ఆయనతో ఏం చెప్తున్నావు? పిల్లలు వస్తారనా? పిల్లలు వస్తారని, వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారని ఇంకా అనుకుంటున్నావా? అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలొచ్చిన తర్వాత బిడ్డలా? అంది అసహనంగా. అది కాదే లక్ష్మి, ఎంత కష్టపడ్డాం. మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి చెయ్యగలిగినంతా చేశాం. ఈరోజు వాళ్ళు అలా వాళ్ల కాళ్ళ మీద నిలబడగలిగారంటే అది మన కష్టఫలితం కాదంటావా అన్నాడు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం, చదివించడం మన బాధ్యత. అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు మనకి కృతజ్ఞులై ఉండాలంటే అది వ్యాపారం. సంవత్సరాల తరబడి గుడిసె చూరులో చూస్తూనే ఉన్నాం కదా. గుడ్లు పొదిగి పిల్లలు కాగానే తల్లి ఆహారం తెచ్చి నోట్లో నోరు పెట్టి మరీ తినిపిస్తుంది. వాటికి కాస్త రెక్కలు రాగానే వెనక ముందు ఆలోచించకుండా వాటిని బయటకు తరిమేస్తుంది. కింద వరకు ఎగిరాయా, కింద పడ్డాయా అని ఆలోచించవు. అవి ఏ తీరానికో ఎగిరిపోతాయి, తల్లిదండ్రుల్ని మర్చిపోతాయి అంది లక్ష్మి. నువ్వు చెప్పేది నిజమే, అవి జంతువులు, వాటికి భవబంధాలు ఉండవు. మనం మానవులం, మనకి వివేకము, విచక్షణ, ప్రేమానుబంధాలు ఉంటాయి. వయసు పెరిగిన తరువాత కాలు కుంటిదైనా కన్ను గుడ్డిదైనా పిల్లల మీద ఆధారపడతాం. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి బుజ్జగించి పిల్లలు కడుపు నిండేలా చూశావు. నాకు ఇన్ని సంవత్సరాల తరువాత కూడా వాళ్ల చిలిపి అల్లర్లు, ఆటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. అవన్నీ వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నువ్వు 9 నెలలు భారం మోసిన కన్నతల్లివి. కన్నతల్లి ప్రేమను మించింది మరొకటి ప్రపంచంలో లేదంటారు, ఆ విషయం నీకు తెలియదా అన్నాడు. నేను తల్లినే, కానీ పిల్లల స్వార్థం ముందు కన్నతల్లి ప్రేమ ముసుగేసుకుని నిద్రపోయింది. ఎన్ని రాత్రుళ్ళు పగళ్ళు మనం తిండిని త్యాగం చేశాం వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని కాదు. కనీసం అవసాన దశలో
ఒకదరికి చేరుస్తారని. కానీ ఏం లాభం? వాళ్ల స్వార్థం ముందు మన ప్రేమ అభిమానం పిపీలికాల్లాంటివి. అందుకే వాళ్ల గురించి ఆలోచించడం మానేసి మనం మన జీవిత చరమాంకంలో మనం ఎలా గడపాలో నిర్ణయించుకుంటే మంచిది. నువ్వన్నట్టు నేను తల్లినే, కానీ పిల్లల స్వార్థం ముందు తల్లి ప్రేమ ముసుగేసుకుని నిద్రపోయింది అంటూ విసవిసా నడిచి వెళ్ళిపోయింది. సుబ్బారావు రోడ్డు మీద నిలబడి గుడిసె వైపు చూశాడు. 6 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చుట్టుపక్కల ఊహకందని మార్పు కనిపిస్తోంది. 100 గజాల స్థలం. రేపో మాపో కూలిపోవడానికి, ఉధృతమైన గాలులు వీస్తే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె, దడిలా నాటిన కంప చెట్లు, ఆకులు రాలిపోయి మనిషి దూరడానికి వీలుగా ఆ కంపలకున్న కంతలు, చుట్టూ ఉన్న ఆకాశహర్మ్యాల మధ్య దిష్టి చుక్కలా ఉంది ఆ గుడిసె. నువ్వెప్పుడొచ్చావు? స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు. ఎదురుగా తమ్ముడు నారాయణ. ఉదయం నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికి మన గుడిసె గుర్తుపట్టగలిగాను అన్నాడు సుబ్బారావు. నేను అంతే. ఊరు చాలా మారిపోయింది కదా, నీకెలా తెలిసింది? అమ్మా నాన్న కనబడ్డం లేదని అన్నాడు నారాయణ. మన చిన్నప్పుడు మనతో కలిసి చదువుకునేవాడు రమణ గుర్తున్నాడా? తలూపాడు నారాయణ. గుర్తున్నాడు అన్నట్టు. ఆ రమణే అడపాదడపా వచ్చి అమ్మా నాన్నను చూసి వెళుతూ ఉండేవాడట. మొన్న ఆ మధ్య వస్తే ఇద్దరూ కనపడలేదని ఇరుగు పొరుగు ఇళ్లల్లో విచారిస్తే అకస్మాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పారట. రమణ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. పని ఒత్తిడిలో ఉండి వెంటనే రాలేకపోయాను అన్నాడు సుబ్బారావు. నాకు కూడా తనే చెప్పాడు. పైగా ఈ మధ్య నాన్నకు మతిస్థిమితం కూడా ఉండడం లేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళుంటారంటావు? అడిగాడు నారాయణ. ఏముంది, ఏ తీర్థయాత్రలకో వెళ్ళుండొచ్చు కదా. అయినా మతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కడికి వెళతారని ఊహిస్తాం? ఎక్కడని వెతుకుతాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక్కడ గజం సుమారు ఎంతుండొచ్చంటావు అన్నాడు సుబ్బారావు. మనం ఊహించనంతగా మారిపోయింది ఈ ప్రదేశం. నేను ఉదయం ఈ స్థలం కోసం విచారించేటప్పుడే అడిగాను. 30-35 వేలు ఉండొచ్చన్నారు. అంటే దాదాపు 40 లక్షలు పైనే. ఇద్దరి మనసుల్లో ఒక్కటే భావన, ఎదుటివాడు ఎందుకు వచ్చాడా అని. వారసత్వపు పట్టా కోసం ఒకళ్లకు తెలియకుండా మరొకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పైకి తెలియకుండా. రామయ్య వడ్రంగి మేస్త్రి. 10వ క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే వృత్తిలో తండ్రికి సహాయపడుతూ ఆ వడ్రంగి పనిలోనే స్థిరపడిపోయాడు. క్రమంగా తన మంచితనానికి నేర్పరితనం తోడయ్యేసరికి వృత్తిలో నిలదొక్కుకోగలిగాడు. ఆ ఊరు వచ్చేసరికి 2 కొడుకులు. 2 మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసి చదివించాడు. కొడుకులు డిగ్రీ చదివే సమయానికి ఊరికి దూరంగా తక్కువ ఖరీదులో 100 గజాల స్థలం అమ్మకానికొచ్చింది. 1వ సంవత్సరంలో పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి స్థలం కొన్నాడు. భార్య లక్ష్మికి మాత్రం అప్పు చేయడం ఇష్టం లేదు. మన దగ్గరుంటే కొనుక్కోవాలి గాని అప్పు చేసి కొనవలసినంత అవసరం ఉందంటారా? అయినా పిల్లలు ఇస్తారనే ధీమా ఏమిటి? రేపటి వేళ పిల్లల మీద ఆధారపడ్డం, వాళ్ళు ఇవ్వకపోతే బాధపడ్డం, ఎందుకు ఇదంతా అని గొడవ చేసింది. తక్కువ ఖరీదులో వస్తోంది. వయసు మీరిన తర్వాత మనం చిన్న పాకాలో ఉండి కలో గంజో తాగుతూ మన బ్రతుకులు మనం బతకొచ్చు. రేపు నేను పోయినా నీకు ఒక ఆధారం ఉంటుంది కదా, ఆలోచించు. పుణ్యాత్ముడు దయతలచి తక్కువ వడ్డీ కప్పించాడు అంటూ భార్య నొప్పించాడు. చదువు పూర్తయి పిల్లలిద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. 2 చెరుకు ఊళ్ళో స్థిరపడ్డారు. ఉద్యోగాలు రాగానే
వాళ్లే నచ్చిన అమ్మాయిల్ని పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. రామయ్య, లక్ష్మి అందుకు ఎలాంటి అభ్యంతరమూ పెట్టలేదు. వయసు పెరిగే కొద్దీ రామారావు ఎక్కువ పని చేయలేకపోయేవాడు. అతడికి అప్పు తీర్చడం కష్టమైపోయేది. ఏనాటికైనా పిల్లలు వస్తారని, మనవలు మనవరాండ్రతో ఇల్లు కలకల్లాడుతుందని ఎంతో సంబరపడ్డాడు. 2-3 సార్లు వాళ్లని రమ్మని అడిగేసరికి ఆ తర్వాత నుంచి ఇంటికి రావడమే మానేశారు వాళ్ళు. ఆ పరిస్థితి తల్లిదండ్రులకు ఒక దుగ్ధ. క్రమంగా ఊరు అభివృద్ధి చెందింది. స్థలం చుట్టూ ఆకాశహల్మ్యాలు వచ్చాయి. కొండల ననుమ కొలనులా ఉండిపోయింది రామయ్య స్థలం. పిల్లల్ని అడగటం కంటే తను కూడా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడమే మంచిదన్న ఉద్దేశంతో లక్ష్మి పక్కనే ఉన్న ఇళ్లల్లో పనికి కుదిరింది. రామారావు ఆమెను వద్దని వారించాడు. చూడయ్యా, ఆనాడే చెప్పాను మనం తీర్చుకోగలిగితేనే అప్పు చేయాలని. నువ్వేమో పిల్లల మీద ఆధారపడ్డావు. అయినా సమయం మించిపోలేదు. నా రెక్కల్లో ఇంకా బలం ఉంది. కష్టపడి త్వరగా అప్పు తీర్చేద్దాం అని దృఢ సంకల్పంతో పనిచేసింది. అప్పు తీరిపోయింది. రామారావు శరీరం వయసుకు మించిన స్థాయిలో పటుత్వం కోల్పోవడం మొదలుపెట్టింది. చిన్నప్పటినుంచి కాయకష్టం, పిల్లల చదువులతో శ్రమ, శారీరక మానసిక ఒత్తిడి రామారావు మీద మరింత ప్రభావం చూపాయి. ఒకరోజు తెల్లవారుజామున ఏడుపు, ఎక్కిళ్ళు వినబడేసరికి లక్ష్మి లేచి చూసేసరికి రామయ్య మంచంలో పడుకొని ఏడుస్తున్నాడు. ఎందుకో అర్థం కాలేదు. దగ్గరకు వెళ్ళి, ఏమైంది రామయ్య అంది తలనిమురుతూ. లక్ష్మి, నాకు ఏదో అయిపోతోందే. ఎంత ప్రయత్నం చేసినా కుడికాలు, చెయ్యి కదులుతున్నట్టు లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్నాయి. పక్షవాతం వచ్చిందేమో. నాకేదన్నా అయితే నువ్వు నువ్వు అంటూ బోరుమన్నాడు. లక్ష్మి స్థాణువులా నిలబడిపోయింది. కాసేపటికి తేరుకొని తాను పనిచేస్తున్న ఇంట్లో మనుషుల సహాయంతో రామయ్యను తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది. ఒకవైపు ఇళ్లల్లో పనులు, మరోవైపు భర్త అనారోగ్యం. అయినా ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడిని, ఆ పరిస్థితులను ఎదుర్కొంది లక్ష్మి. రామారావు ఒత్తిడి మీద పిల్లలకు కబురు చేసింది. పిల్లలు రాలేదు. కాలు చెయ్యి ఆడుతున్నప్పుడు కబురు చేస్తేనే వచ్చి 6 సంవత్సరాలయ్యింది. ఈ స్థితిలో వస్తే తల్లిదండ్రుల భారం వహించాలి, వాళ్ల బాధ్యత నెత్తిన వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు రారనే విషయం లక్ష్మికి అర్థమైంది. ఏం జరిగినా తనే ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంది. క్రమేపీ రామారావు కోలుకొని నడవగలిగే స్థితికి వచ్చాడు. గంగానదీ తీరం, పౌర్ణమి, నీలాకాశంలో మెరిసే చంద్రుడి కిరణాలు చూసేవాళ్ల మనసుకి ఉదారంగా ఎనలేని హాయిని ఇస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ గంగాతీరంలో నడుస్తున్నారు. ఆ ఇద్దరి నీడలు ఒకదానిమీద ఒకటి పడి ఒకటిగానే కనిపిస్తున్నాయి. గంగానది ప్రవాహపు పిల్లతెరల అలల ప్రశాంతత ఉంది ఆ ఇద్దరిలో. భర్త మధ్య మధ్యలో నడుస్తూ తూలి పడబోతుంటే భార్య చేతి ఆసరా ఇస్తోంది. నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక ఎంత మానసిక క్షోభని అనుభవించి ఉంటావో కదా అన్నాడు రామయ్య భార్య భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పదు. ఆ నిర్ణయం వల్లే మనకిప్పుడు శాంతి లభిస్తోంది. మన జీవితపు ఆఖరి మజిలి పవిత్ర గంగానది ఒడ్డున కాశీలో ముగుస్తుందని కలలోనైనా అనుకున్నామా? పరిస్థితులు మనకు గమ్యాన్ని చూపించాయి. మనం చేసిన పని మన తర్వాత కూడా ఎంతో మందికి సహాయపడుతుంది. జీవితంలో బాధ్యతలు నెరవేర్చిన తరువాత భవబంధాల నుండి విముక్తి చెంది తాపత్రయం వీడితేనే మనకు ప్రశాంతత. పిల్లల విషయంలో కూడా అంతే అంటూ తాము ఉంటున్న వృద్ధాశ్రమం వైపు భర్తని తీసుకుని నడిచింది లక్ష్మి. జీవితం నేర్పిన పాఠాల అనుభవాలతో మనస్సులో ఇద్దరికీ ఏ చీకు చింత లేని అలౌకికమైన నిర్వాణ స్థితికొచ్చారు. సుబ్బారావు, నారాయణ వారసత్వపు పట్టా సంపాదించారు.
స్థలం అమ్మి ఇద్దరూ చెరిసగం పంచుకోవాలని అంగీకారానికి వచ్చారు. రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజుల కోసం అర్జీ పెట్టుకున్నారు. లక్షల కొద్దీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలా డబ్బు ఆఫీసుల్లో లంచాలిచ్చారు. దస్తావేజులు చేతికొచ్చాయి. ఆఫీస్ దాటి బయటకు రాగానే వాటిలో సారాంశం చదివేసరికి అన్నదమ్ములిద్దరికీ కళ్ళు బైర్లు కమ్మాయి. రామయ్య 6 నెలల ముందే ఆ స్థలం అమ్మేశాడు. ఇదండి ఈరోజు కదా. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం.